नमस्ते मैसेल्फ सरसिजा वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस इंटर परीक्षलु प्रारंभम तोली रोजु परीक्ष प्रशांतम ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం సిరిసిల్లలో సిఏటియు నాయకుల ధర్నా నేతన్నల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ కృష్ణాబాద్ నియోజకవర్గంలో కొనసాగిన ప్రజాహిత యాత్ర మరోసారి బీజేపీని గెలిపించాలన్న బండి సంజయ్ ఇక వార్తల్లోని వివరాలు తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి పరీక్షల నిర్వహణ కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఉదయం 9 గంటల నుంచి పరీక్ష ప్రారంభం కానుండగా గంట ముందుగానే అభ్యర్థులు సెంటర్లకు చేరుకున్నారు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోనికి అనుమతించారు వివిధ జిల్లాలోని పలు సెంటర్లను జిల్లా అధికారులు తనిఖీ చేశారు పరీక్ష జరిగే ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 5 పరీక్షా కేంద్రాలను డిఐఓ కల్పన తనిఖీ చేశారు పరీక్షలు జరిగే ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు ఉర్దూ అరబిక్ హిందీ సంస్కృతం మొదలగు పరీక్షలు జరిగాయని జనరల్ వొకేషనల్ కలిపి 5636 మంది ఇంటర్ మొదటి పరీక్ష సంవత్సరం పరీక్ష రాయాల్సి ఉండగా 5323 మంది హాజరయ్యారని తెలిపారు జనరల్ విద్యార్థులు 4464 మందికి గాను 4253 మంది హాజరు కాగా 211 మంది గైర్హాజరైనట్లు తెలిపారు వొకేషనల్ 1172 మందికి గాను 1070 మంది హాజరు కాగా 102 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వివరించారు మొత్తంగా తొలి రోజు 94.44% నమోదైనట్లు వెల్లడించారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ బాలురా బాలికల జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను రామగుండం సిపి ఎం శ్రీనివాస్ తనిఖీ చేశారు పోలీస్ బందోబస్తు అభ్యర్థులకు కల్పించిన వసతులను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున సమీపంలోని జిరాక్స్ ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4609 మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 3934 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉండగా వారి కోసం 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్షల పర్యవేక్షణకు ఇద్దరు డిఈసీలు 18 మంది చీఫ్ సూపరింటెండెంట్లు 18 మంది డిపార్ట్మెంటల్ అధికారులు 7 అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్స్ 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ 3 కస్టోడియన్స్ను అధికారులు నియమించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 326 మంది వొకేషనల్ విద్యార్థులు 403 మంది మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు ఉండగా వారి కోసం 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం 729 మంది విద్యార్థులకు గాను 629 మంది విద్యార్థులు హాజరు కాగా 78 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జమ్మికుంటనలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ సెకండ్ లాంగ్వేజ్ ప్రారంభమవుతున్నాయి సెట్ ఏ డిక్లేర్ చేశాక మా సెంటర్లో 215 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు
उदय 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించబడను ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కండక్ట్ చేయబడను ఎటువంటి సెల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చెప్పి ఈ రోజు నుండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కాలేజ్ సెంటర్స్ దగ్గర 144 సెక్షన్ ఉంది ఈ నియర్ బై కాలేజ్లో సెంటర్స్ దగ్గర ఏమున్నా కూడా జిరాక్స్ సెంటర్స్ కానీ ఏమి ఆ బుక్ స్టాల్స్ కానీ ఏమున్నా కూడా మూవ్ చేయాల్సిందిగా కోరుతున్నాము అదే విషయంలో పెట్రోలింగ్ చేస్తున్నాము ఇలాంటి అంటూవర్స్ ఇన్సిడెంట్ జరగకుండా మాకు కోఆపరేట్ చేయగలరు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి మండలంలో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాలను సుల్తానాబాద్ సిఐ కర్రే జగదీష్ పరిశీలించి పలు సూచనలు చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో 1580 మంది విద్యార్థులకు గాను 7 సెంటర్లను ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ తో పాటు ఇన్విజిలేటర్స్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ సెంటర్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 180 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు 143 మంది పరీక్ష రాస్తున్నట్లు ప్రిన్సిపల్ విశ్వప్రసాద్ తెలిపారు పరీక్షా కేంద్రాన్ని ఎస్ఐ ఓంకార్ యాదవ్ పరిశీలించి పలు సూచనలు చేశారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మోడల్ కాలేజీలో సెంటర్లు ఏర్పాటు చేశారు ఆయా సెంటర్ల పరిధిలో 155 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు అధికారులు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కలిపి మొత్తం 147 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్టు అధికారులు తెలిపారు కాగా పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ తహసీల్దార్ ఎస్ఐ పరిశీలించారు బోర్డు యొక్క ఆదేశం ప్రకారం మాకు 8:30కే కళాశాల ఆవరణలు ఉండాలి అన్ని కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎవరైతే అలర్ట్ అయిన రూమ్లలో వాళ్ళు పోయి కుసుండి మరి అన్ని అయిన తర్వాత కూడా మరి ఎవరైతే స్క్రీన్ చేసిన తర్వాత చిట్లు ఉంటే కూడా మరి వాళ్ళకి తీసుకొని మన కేస్ బుక్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరికి కూడా స్క్రీన్ చేసిన తర్వాతనే ఎవరితాట చిట్లు లేకుండా కాముగా కూసోవాల్సిన అవసరం ఉంటుంది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు 5 గదుల్లో పరీక్షలు నిర్వహిస్తూ ఉండగా సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించారు మొత్తం 261 మంది విద్యార్థులకు గాను 3 విద్యార్థులు గైర్హాజరైనట్టు అధికారులు తెలిపారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు మొదటి సంవత్సరం విద్యార్థులు 131 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 124 మంది పరీక్షకు హాజరయ్యారు సెంటర్ వద్ద పుత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి ఆయన పర్యటించారు నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు అర్బన్ మండలం కొడుమంజలో రేణుకా ఎల్లమ్మ మల్లికార్జునస్వామి ఆలయ నిర్మాణాలకు భూమి పూజ చేశారు మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశంలో పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు
వేములవాడ చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. ఎంపీగా కరీంనగర్ కు ఏం చేశాడో బండి సంజయ్ చర్చకు రావాలన్నారు. తన తల్లి పేరుతో రాజకీయం చేశావని విమర్శించారు. బండి సంజయ్ యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ గ్రామంలో రేణుకా ఎల్లమ్మ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ ఎమ్మెల్యే ఆద్య శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కదిరే రాజు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. నేను భక్తుడిని, నేను మాంసాహారం కూడా తిన, మందు కూడా తాగా, బండి సంజయ్ లాగా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు నేను అనని మాటలు ఎక్కడన్నా అని ఉంటే మీడియా ఊరుకుంటుందా? రాముని జన్మ ఎక్కడని అడిగేంత మూర్ఖుడు ఉన్నాడు ఎవడన్నా? అటువంటి రాముణ్ణి ఓట్ల రూపంలో అడుక్కునే మీరు, మలుచుకుని మార్కెటింగ్ చేసుకునే మీరు, రాముని జన్మ గురించి కూడా సంశయం అంశం లేవనెత్తుతున్నారంటే మీ మూర్ఖత్వం ఎంత ఉందో ఒక్కసారి భక్తులంతా ఆలోచన చేయాలి. ఈ వేములవాడ దేవస్థానం హిందూ అని చెప్పుకుంటావు కదా, ఏం చేసినావు చెప్పు. ఎంపీగా నేను గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావని సిగ్గున్నారే, మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినా అసలు ఎంపీకి నీకు అర్హత ఉందా పూర్తి చేసేది? అసలు ఎంపీగా రాజీనామా చేయాలి కదా, నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయినాక మొన్న నేను నా నియోజకవర్గంలో ఎక్కడో పోయి కూడా గెలిచిన మొగోడిని. వేములవాడలోని 24వ వార్డు కౌన్సిలర్ అన్నారం ఉమారాణి శ్రీనివాస్ సుమారు 50 మందితో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బింగి మహేష్, అజయ్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారంలోనే మహిళా తాలూకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తూ చేసినాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ అమలు చేసినాం. నిన్నటి రోజు 200 యూనిట్లు కాల్చుకునే కరెంటును ఉచితంగా మేము ఇచ్చే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్నటి రోజు లాంచింగ్ చేయడం జరిగింది. గతంలో గ్రామాల్లో రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గ్రామాలలో పేదల ఇంటి కరెంటు బిల్లు కూడా ఉచితం, 2 రోజుల యూనిట్ తీసుకున్న వారికి ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ దయచేసి గమనించమని కోరుకుంటున్నాం. 500 రూపాయలకి సిలిండర్ తెలంగాణ రాకంటే ముందు యూపీఏ ప్రభుత్వం శివ సోనియా గాంధీ నాయకత్వంలో ఏదైతే సిలిండర్ ధర ఉందో 10 ఏళ్ల కింద అదే ధర ఈరోజు 500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అమలు చేసేటువంటి కార్యక్రమం కూడా అమలు చేసినాం. వీటన్నింటి కూడా గమనించండి. రాబో రోజుల్లో ఇందిర మిల్లు వేములవాడలో మహాశివరాత్రి జాతరకు విస్తృత ఏర్పాట్లు చేయాలని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. జాతరను పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఓపెన్ స్లాబ్లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన వసతులు కల్పించాలన్నారు. శివస్వాములు, పుర ప్రముఖులు, పాత్రికేయులకు సులభ దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. దర్శన సమయం కూడా అరగంట అదనంగా పెంచాలన్నారు. బద్దిపోచమ్మ వద్ద కూడా భక్తులకు త్రాగునీరు, చలువ పందిళ్ల సౌకర్యం కల్పించాలని చెప్పారు. అనంతరం మంత్రి ఎమ్మెల్యేతో కలిసి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మహాధర్నా చేపట్టారు. మొదటగా ప్రభుత్వ కళాశాల మైదానం నుండి ర్యాలీగా బయలుదేరిన కార్మికులు ఆసాములు నేతన్న చౌక్ వద్ద నుండి అంబేద్కర్ చౌక్ వద్దకు చేరుకున్నారు. అనంతరం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆసాములు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ నేతన్నలకు ఉపాధి లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు. ఇక్కడి కార్మికులు మరమగ్గాలు బంద్ కావడంతో కార్మికులు కూలీ పనులు చేసుకోవాల్సి వస్తుందని వాపోయారు. నేడు ఇంతమంది కార్మికులు తమ ఆకలి బాధకే వచ్చి మహాధర్నాలో పాల్గొన్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ఇక్కడి కార్మికుల గురించి మాట్లాడేందుకు నోరు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, లేదు ఒక బీజేపీ నాయకుడు చెప్పినటువంటి పనికి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించట్లేదు. ఈ రోజు కార్మికులు తమ పని కావాలి అని ఈ ప్రభుత్వం ముందు పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమైనటువంటి మంత్రి, ఈ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి అసెంబ్లీలో ప్రశ్నించడానికి ఎందుకు నోరు రావట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి కావాలి మాకు సందర్భం.
ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ రాబారిస్తున్నటువంటి ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతోంది. భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు చేరుకున్న బండి సంజయ్ శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలంటే మరోసారి బీజేపీని గెలిపించాలని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాహిత యాత్ర కొనసాగుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగింది. భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు చేరుకున్న బండి సంజయ్ శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాహిత యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నట్టు తెలిపారు. మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక విజ్ఞప్తిని వారికి అందించడానికి ప్రజాహిత యాత్రను ప్రారంభించడం జరిగింది. సిరిసిల్ల వేములవాడలో ఉత్సవాల్లో మన ప్రారంభించడం ఈరోజు ఉస్మాబాద్ ముగియబోతుంది. ఉస్మాబాద్ నియోజకవర్గం ఈరోజు భీమదేవరపల్లి ఎల్గతుర్తి ఈ రెండు మండలాల్లో ఈరోజు ఈ పాదయాత్ర కొనసాగబోతున్నది. ఎక్కడ పోయినా కూడా విశేష స్పందన వస్తున్నది. రాత్రనక పగలనక అర్ధరాత్రి గ్యాస్ సబ్సిడీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో జరిగిన ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రధానిగా లేకుంటే భారతదేశం క్షేమంగా ఉండబోదని, పేదల సంక్షేమానికి కొట్లాడేది బీజేపీ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలనపై కొట్లాడింది తామైతే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్నారు. రాముడి గుడి నిర్మాణం కోసం వందలాది మంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో పువ్వు గుర్తుపైన ఓటు వేసి బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, బొమ్మ శ్రీరామ్, రామ్ గోపాల్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మహిళల మీద అత్యాచారం కూడా చేస్తే దాని మీద ఒట్లాడినా, మళ్ళా మా మీద కేసులు పెట్టే, మీరు డబ్బులు పెట్టడం కోసం ఒట్లాడినా మా మీద కేసులే, ఇలా ఎస్సీ దళిత బంధు కోసం ఒట్లాడినా మా మీద కేసులే, ఇక పోడు పూల సమస్యలు అక్కడికి వేణా గుర్రపూడు పోతే మమ్మల్ని మా కార్యకర్తలు పొడుసో కొట్టిరు. కొట్టి కొట్టి 62 రోజుల పాటు మా కార్యకర్తలు ఇసుకపోయి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టారు మరి కాంగ్రెస్ లో టీఆర్ఎస్ కేసీఆర్ పట్టి జైల్లో పెట్టిందా? జైల్లో పెట్టగా మరి ఇంత మీకోసం మేము కొట్లాడతాం, దళిత బంధు కోసం కొట్లాడం, బీసీల కోసం కొట్లాడం, అగ్రవర్ణాల పేదల కోసం కొట్లాడం, అన్ని రకాలుగా కొట్లాడింది మేమే, జైళ్లకు పోయింది మేమే, లాటరీ డబ్బులు తిన్నది మేమే. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేలా అధ్యాపకులు బోధించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులతో చర్చించారు. విద్యార్థుల జీవిత ఆశయాలు, కుటుంబ నేపథ్యం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని కలెక్టర్ ప్రశంసించారు. కలెక్టర్ వెంట ప్రత్యేక అధికారి ఎం స్వరూప, సంబంధిత అధికారులు ఉన్నారు. పెద్దపల్లి బస్టాండ్లోని పలు షాపులను లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీ చేశారు. కూల్ డ్రింక్స్ అధిక ధరలకు విక్రయించే పలువురికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ జిల్లా అధికారి కె విశ్వేశ్వర్ మాట్లాడుతూ, గత ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు జరిమానాలతో పాటు 200 వరకు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. 2023 నుండి 2024 ఫిబ్రవరి వరకు 10,93,000 జరిమానా వసూలు చేసినట్టు వివరించారు. వాళ్ళు తిరగబడతారు, ట్రేడర్స్ కూడా తిరగబడతారు. తిరగబడినప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా మనం ముద్రించే ధర కంటే ఎక్కువ పే చేయడానికి లేదు, ఒక రూపాయి కూడా మనం ఎవరికి పే చేయడానికి లేదు. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి కొంటున్నాం, దాన్ని మేము ముద్రించిన ధరకు అన్ని పనులతో కలిపి ఉంటుంది ఆ ధర. దట్ ఈజ్ ఎంఆర్పి ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్, అదొకటి. సో దాన్ని సదరు కాంపిటేటివ్ ఫిర్యాదుతో మేము నిన్న 4 కేసులు బుక్ చేయడం జరిగింది. కేవలం బస్టాండ్ కాంప్లెక్స్లోనే చేశారు. చేసి వెంటనే వాటిని వాళ్ళు కూడా మాకు సబ్మిట్, వాళ్ళు సార్ మళ్ళీ సరి తప్పు చేయము,
మాకు ఇంత పెనాల్టీ వేయండి సార్ అంటే పెనాల్టీ కూడా వేసి క్లోజ్ చేయడం కూడా జరిగింది. నేను 10,000 రూపాయలు పెనాల్టీస్ వేసాము. తర్వాత బస్ స్టాండ్లో ఒక జనరల్ స్టోర్ కూడా ఉంది, ఆ జనరల్ స్టోర్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో అన్ని ఇంపోర్టెడ్ వస్తువులు అమ్ముతున్నాడు, దానిపైన దేనిపైన ధరలు లేవు, అడ్రస్లు లేవు, తయారీ తేదీలు లేవు. అటువంటి వస్తువులు మనం కొన్నప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఆ కంపల్సరీ తయారీ తేదీ ఉండాలి. విద్యార్థుల ఆవిష్కరణలు తనను ఆకట్టుకున్నాయని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డాక్టర్ సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ప్రయోగాలకు జీవం పోసి తోటి విద్యార్థులకు వివరించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు మట్టిలోని మాణిక్యాలను కొనియాడారు. వారు తయారు చేసిన నమూనాలు, వివరించిన విధానం తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయులు సదానందంతో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ అవకాశం ఉన్నట్లయినా ఈరోజు, ఒకవేళ రేపు అవకాశం ఇచ్చినట్లయినా రేపు ఆవిడని ఇక్కడికి వచ్చేటట్లుగా నేను ప్రయత్నం చేస్తాను. మరొకసారి పిల్లలందరూ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నారు. వాళ్ళని ఇదే స్ఫూర్తితో ముందరికి తీసుకెళ్ళి సైన్స్ పరంగా జమ్మికుంట బాయ్స్ని ముందరికి కరీంనగర్ జిల్లాలో ముందరికి తీసుకువెళ్ళవలసిందిగా ఫిజికల్ సైన్స్ టీచర్ని మరొకసారి నేను అభినందిస్తూ తెలియజేస్తున్నాను. 18 ఏళ్లు దుబాయ్ జైల్లో మగ్గి శిక్ష అనుభవించి విడుదలై వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామస్తులైన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నో అవకాశాలు ఉండగా ఎంతో మంది గల్ఫ్ దేశాల బాట పడుతున్నట్టు తెలిపారు. సిరిసిల్ల స్థానికుల ద్వారా మొదటిసారి జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారి విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో లేకున్నా వీరి కోసం నేపాల్ దాకా వెళ్లి బ్లడ్ మనీ కింద అప్పుడు 15 లక్షల రూపాయలు బాధిత కుటుంబానికి అందజేసినట్టు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణకు వలస వచ్చిన వారు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకున్నట్టు తెలిపారు. దయచేసి యువత గల్ఫ్ బాట పట్టవద్దని సూచించారు. బాధితులకు సహాయం చేస్తామని చెప్పారు. తప్పకుండా మీరు కూడా మాట నిలుపుకుంటారని, నిలుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా నా తరపున వ్యక్తిగతంగా నేను కూడా వారు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా మంచి ఏర్పాటు చేస్తానని వారికి మాటిచ్చాను. తప్పకుండా రాబోయే 1-2 నెలల్లోనే ఏర్పాట్లు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, గల్ఫ్ దేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలకు మాత్రం మళ్ళొక్కసారి నా విజ్ఞప్తి, మీరు ఇక్కడ నుంచి పోవడం కొంతమంది నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోయిపోవడం, అక్కడ పోయిన తర్వాత కలివిల్లి కావడం, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడడం, భాష రాక, వీసా లేక, న్యాయంగా రావాల్సిన వేతనాలు రాక రకరకాల ఇబ్బందులు. అందుకే మీ అందరికి కూడా నా విజ్ఞప్తి, తెలంగాణలో ఇవాళ అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి. మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు, ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సొంత పార్టీ ఎంపీటీసీలు కలిసి తనపై అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలిపారు. ఇందుకు నిరసనగా పార్టీని వీడుతున్నట్టు లేఖను విడుదల చేశారు. తన రాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు పంపించారు. అయితే రోజురోజుకు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య ఎక్కువ కావడంతో పార్టీ భవిష్యత్తుపై సొంత పార్టీ నేతలు అయోమయంలో పడిపోతున్నారు. మరి దీనిపై జిల్లా నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సింది. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నేను 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి పార్టీ ప్రాతినిధ్యంతో బోయినపల్లి మండలం విలాసాగర్ ఎంపీటీసీగా గెలిచి మొదటిసారిగా మరి బోయినపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి చేపట్టి పార్టీ కొరకు కృషి చేసినాను. అదేవిధంగా 2019లో రెండవసారి తిరిగి మళ్ళీ ఎంపీటీసీగా విలాసాగర్ నుంచి గెలిచి మరి బోయినపల్లి మండల పరిషత్ అధ్యక్ష పదవి చేపట్టి మరి పార్టీకి మరియు అన్ని రకాల సేవ చేసి పార్టీ ఎదుగుదల కొరకు కృషి చేసి పార్టీ అధిష్టానానికి పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నాను. మరి మొన్న జనవరి 27 నాడు మరి మా బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది ఎంపీటీసీలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జమ్మికుంట టౌన్ సీఐ రవి హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సీఐ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. నిబంధనలు పాటించని పలువురు వాహనదారులకు జరిమానా విధించడంతో పాటు పలు వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ
మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో 31 వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించినట్టు తెలిపారు. దీంతో మేము ఒక 31 మెంబర్స్ ను పట్టుకొని వాళ్ళ వెహికల్స్ ని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఆ దాంట్లో 31 మెంబర్స్ లో మామూలు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, అదేవిధంగా త్రిబుల్ రైడ్స్ ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ ఛానల్స్ వేయడం జరిగింది. నెంబర్ లేని వాళ్ళకు నెంబర్ తీసుకొచ్చేసి నెంబర్ ఫిట్ చేసిన తర్వాతనే వాళ్ళకి వెహికల్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కలిసేసి దయచేసి పోలీసు కోఆపరేట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా నెంబర్ ప్లేట్ వేయించుకోండి. తల్లిదండ్రులు మైనర్స్కి వెహికల్స్ ఇవ్వద్దు. కఠిన వెహికల్స్ ఇస్తే ఆ పిల్లలతో పాటు తల్లిదండ్రుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నాను. నేను వచ్చిన ఫస్ట్ డే నుండి జమ్మిగుంట టౌన్లో ట్రాఫిక్ ఇష్యూ మీద నాకు చెప్పడం జరిగింది. నేను నా మెయిన్ కాన్సన్ట్రేషన్ కూడా ట్రాఫిక్ మీద పెట్టడం జరిగింది. మా బ్లూకోట్ టీమ్స్ను మా స్పెషల్ టీమ్స్ ఎప్పుడు కూడా రోడ్డు మీదనే పెట్టడం జరిగింది. దాంతో చాలామంది ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. ఎప్పటికీ కొంచెం ట్రాఫిక్ ఇష్యూ అయితే కొంచెం సాల్వ్ అయిపోయింది, ఇంకా ఉంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా గాజుల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆర్డీఓ మధుమోహన్ ప్రకటించారు. కాగా ఎన్నికైన గంటలోపే నూతన చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది. ఎమ్మెల్యే విజయ రమణారావు ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఈ నెల 3న మాజీ చైర్పర్సన్ ముత్యం సునీతపై అవిశ్వాసం ప్రకటించిన వార్డు కౌన్సిలర్లు ఆర్డీఓ సమక్షంలో అవిశ్వాసం నెగ్గడంతో ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు నేడు వార్డు కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేసి నూతన చైర్మన్ ఎన్నికకు ఆదేశాలు జారీ చేశారు. 12 మంది వార్డు కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాగా 7వ వార్డు కౌన్సిలర్ కూకట్ల గోపి గాజుల లక్ష్మి పేరును చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రతిపాదించగా మరో వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ బలపర్చారు. ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో గాజుల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీఓ మధుమోహన్ ప్రకటించారు. అనంతరం ఆమెను అభినందించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ బిరుదు సమత, మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రారంభించడం జరిగింది. గౌరవ సభ్యులను కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. విధి విధానాలు అంటే గవర్నమెంట్ జారీ చేసిన సర్క్యులర్ క్రమం, అంటే ఖచ్చితంగా పార్టీ వివిధ పార్టీలు పార్టిసిపేషన్ మీద ఎన్నికలు జరిగినాయి కాబట్టి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏబీ ఫామ్లు ఇస్తే వాళ్ళు ఈ బరిలో నిలబడితే వాళ్ళకు అనుకూలంగా చేతులెత్తే విధానం అంతా కూడా ఆ వివరాలన్నీ చెప్పినాము. తర్వాత సంబంధిత పార్టీలందరూ కూడా విప్పు జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఏ విప్పు రాలేదు, ఏ ఫామ్ ఏ రాలేదు, బీ రాలేదు. కాబట్టి వాళ్ళు ఆత్మగతానుసారం వాళ్ళు ఓటింగ్ చేయడం జరిగింది. చేయడానికి అధికారం ఉండింది, కానీ బరిలో ఉన్నబిడ్డ ఒక్కరే గాజుల లక్ష్మి గారిని ఒకరు ప్రతిపాదించారు, ఇంకొక గౌరవ మెంబరు బలపరిచారు. ఆమె అభ్యర్థిత్వం ఖరారు అయిపోయింది, ఎందుకంటే ఇంకొక ఆర్డర్ పోటీలో లేడు కాబట్టి ఆమె అభ్యర్థిత్వం ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గాజుల లక్ష్మి ఎన్నికైన గంట వ్యవధిలోనే ఆమె బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే విజయ రమణారావు ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని ఎమ్మెల్యేగా నేను సమర్థిస్తా ఉన్నా. ఇంకా గతంలో కూడా మా సోదరులు రామణ గారు కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మళ్ళీ వారు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుండి చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కౌన్సిల్ సహకారంతో చైర్మన్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని స్వాగతిస్తూ తప్పకుండా రాబోయే సంవత్సరం కాలం పాటు సుల్తానాబాద్ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకొని వారు సుల్తానాబాద్ అన్ని విధాలుగా మా నూతనంగా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉన్నది. పోటీ కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విజయ రమణారావు, ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి అధికార పార్టీ కాబట్టి 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి దానికోసం పట్టణ సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకొచ్చినట్టు చేస్తాం కూడా చేస్తూ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని 16వ వార్డులో 7,50,000 రూపాయల జెడ్పీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు జెడ్పీటీసీ గట్ల మీనయ్య భూమి పూజ చేశారు. నిధుల మంజూరుకు కృషి చేసిన జెడ్పీ చైర్పర్సన్కు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ఫ్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నర్సారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు కమలాకర్, నాయకులు గంగం మహేష్, నర్సింగ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన పనులు రుద్రంగి మండల కేంద్రాన్ని అన్ని రంగాలలో ఇప్పుడు సీసీ రోడ్లు కావచ్చు, సైడ్ లైన్లే కావచ్చు, తాగునీరు వసతులే కావచ్చు, ఇంకా ఎటువంటి
విధాలైన సౌకర్యాలలో పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచిన ప్రభుత్వం గత టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి ఇప్పుడు కొత్త వచ్చిన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఈ రుద్రంగ మండలాన్ని మరి అన్ని రంగాలలో ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. మరి ఇంతకుముందు కూడా మరి ఇంకా ఎటువంటి నిధులు అవసరం ఉన్నా కూడా మేము జిల్లా పరిషత్ నుంచి కానీ మండల పరిషత్ నుంచి కానీ వెచ్చించి అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోతామని. పెద్దపల్లి జిల్లా మండల పరిషత్ మండల వైస్ ఎంపీపీ స్థానానికి జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ తిరుపతిరావు అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించారు. 11 మంది ఎంపీటీసీలకు గాను 7 మంది ఎంపీటీసీలు హాజరు కాగా అందులో 6 బీఆర్ఎస్ ఎంపీటీసీలు జీల తిరుపతి యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన వైస్ ఎంపీపీ తిరుపతి యాదవ్ను పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుపతి, ఎంపీఓ వాజిద్, ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మండల ఉపాధ్యక్షుల వారిని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జీల తిరుపతి గారిని మనము మండల నూతన ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ డిప్యూటీ సభ్యులందరూ జీల తిరుపతి గారిని మన మండల నూతన ఉపాధ్యక్షులు వారిగా ఎన్నుకున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిసిందని తెలియజేయడం వారి మా ఎంపీడీసీలకు, ఎంపీ గారికి అభినందనలు కోరుతున్నారు. ఎందుకు గత కాలంగా వైస్ ఎంపీ ఉన్నందుకు ఆయన గత కాలంగా పోయినందుకు కాలయాపం జరిగింది. మళ్ళీ అదే స్థాయిలో మేమందరం ఏకంగా ఉండి వైస్ ఎంపీ ఎన్నుకోవడం చాలా సంతోషకరం. ఇక నుంచి ఈ నా కొంతకాలంగా అయినా కానీ మా ఎంపీ గారితో ఉండి అన్ని చొరవ తీసుకొని పనిచేయడం. పెద్దపల్లి జిల్లా ఓదల శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వీరభద్రస్వామి బంగారు పోచమ్మ, మధున పోచమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఆలయంలో అభిషేకాలు, హోమాలు తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఈవో సదయ్య, ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య, ధర్మకర్తలు రాపర్తి మల్లేష్ గౌడ్, కనికిరెడ్డి సతీష్, మెడగోని శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ మహాస్వామి యొక్క విద్యా ప్రతిష్ట జరపడం జరిగింది. ఈ రోజుకి సంవత్సరం గడుస్తున్నది. ఈ సంవత్సరం సందర్భంగా ఈరోజు స్వామివారికి వార్షికోత్సవం అత్యంత వైభవం చేయడం జరిగింది. ఈ వార్షికోత్సవంలో భాగంగా మా ఆలయ సిబ్బంది ఇవో గారు, మరియు ధర్మకర్త మండలి, మరియు ఆలయ నిర్మాణ దాతలు శ్రీ ప్రభాధర్మ గారు అందరూ కూడా పాల్గొని శ్రీ భద్రకాళీ వీరభద్రేశ మహాస్వామి వారికి పంచామృతాభిషేకము, అదేవిధంగా శ్రీ బంగారు పోచమ్మకు పంచామృతాభిషేకము, మదన పోచమ్మ అమ్మవారికి పంచామృతాభిషేకము, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా రుద్రహవనము, శ్రీ భద్రకాళీ వీరభద్రేశం యొక్క ప్రత్యేక హవన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో టైలర్స్ డే వేడుకలు నిర్వహించారు. పట్టణ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ కనిపెట్టిన విలియం ఎల్లాస్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కుసుమ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కనుకుంట్ల మహేశ్వర్, ప్రధాన కార్యదర్శి తుమ్మ మల్లికార్జున్, కోశాధికారి శ్రీహరి పాల్గొన్నారు. ఆయన పుట్టినరోజు జరుపుకోవడానికి మేము టైలర్స్ డే అని ఒకటి సందర్భంగా జరుపుకుంటాం. మా టైలర్ సోదరులకు, సోదరిమణులకు, మరియు మా కస్టమర్ దేవుళ్లకు, ఈ మన జమ్మికుంట పట్టణ ప్రాంత ప్రజలకు మన ఈ టైలర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆ విలియం సోమ్ గారు ఆ బిజినెస్ కనుక్కోవడం వలనే మన జీవనోపాధి సాధించుకుంటూ మా భార్య పిల్లలను పోషించుకుంటూ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.